नमस्कार प्रतिध्वनि कार्यक्रम की स्वागत कोविड कारणంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.6% మేర తగ్గనుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది కరోనా సంక్షోభానికి అన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు నెమదించాయి కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లాక్డౌన్ భారత్లో అమలు చేయడంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 14% పెరిగే ప్రమాదం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ సి రంగరాజన్ అన్నారు ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై ఏ స్థాయిలో పడింది ఆర్థిక వ్యవస్థ కొలుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి ఏ రంగాల్లో పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉంది ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది ఆన్లైన్ ద్వారా ఈ చర్చలో పాల్గొంటున్న నిపుణులు వివేకే ప్రసాద్ గారు వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థిక అంశాల విశ్లేషకులు డాక్టర్ ఎస్ అనంత్ గారు ఆర్థిక అంశాల విశ్లేషకులు బ్యాంకింగ్ రంగ నిపుణులు ప్రొఫెసర్ చిట్టడి కృష్ణారెడ్డి గారు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు ప్రసాద్ గారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 9.6% మేర తగ్గనుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది మిగతా దేశాలతో పోల్చినట్లయితే ఈ సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థను ఏ విధంగా ప్రభావితం చేసింది భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభావం అంటే రెండు రకాలుగా మనం చూడాలి ఆర్థిక కోణం అనేది ఒకటి రెండోది హెల్త్ ఆరోగ్య కోణం అనేది ఇంకోటి కనుక మనం చూసినట్లయితే దీని మూలంగా ఎకనామిక్ డిస్ప్లేస్మెంట్ ఎంత జరిగింది అంటే ఒక రకంగా లాకప్ మూలంగా ప్రజల ప్రాణాలను కాపాడినట్టుగా మెచ్చుకుంటూనే రెండవ కోణంలో కనుక మనం ఆలోచించినట్లయితే సడన్ గా చెప్పకుండా అనౌన్స్ చేయడం మూలంగా డిస్ప్లేస్మెంట్ అంటే ఎవరు ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు వృత్తిగా చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎక్కువసేపు ఉండడానికి అవకాశం లేకుండా చేతిలో పని లేక తినడానికి తిండి లేక తిండి కొనుక్కోవడానికి డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతూ ఎన్నో కిలోమీటర్లు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళ యొక్క సొంత విలేజెస్కి వెళ్ళిపోవడం మనం చూసాం ఇలా జరిగినప్పుడు జరిగేటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే ఇప్పుడు కూడా అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అంటే పని ఉన్న చోట ఏమో మనుషులు లేరు మనుషులు ఉన్న చోట ఏమో పని లేదు అంటే దీని అందరికీ కూడా ఎకనామిక్ గా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటే ప్రపంచంలో కానివ్వండి ఏ దేశంలో అయినా కానివ్వండి ఉన్న ప్రతి వ్యక్తి తన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ తనకు వీలైనంత వరకు అందుబాటులో ఉన్నంత వరకు సంపాదిస్తున్నట్లయితేనే దేశం ప్రగతి రథ చక్రాల మీద ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది చేద్దామంటే పని లేక లేదా పని ఉన్నా కూడా చేసేవాళ్ళు లేక కనుక గ్యాప్ వచ్చినట్లయితే అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కి ఎంప్లాయీస్ కి మధ్య కనుక గ్యాప్ వచ్చినట్లయితే ఆ దేశంలో ఎకానమీ అనేది 100కి 100 రూపాయలు దెబ్బతింటుంది పైగా మనం జిఎస్టీ కలెక్షన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఈ మొట్టమొదటి 6 నెలల్లో వచ్చినటువంటిది కేవలం 454,000 454,000 కోట్లు మాత్రమే కలెక్ట్ అయింది అంటే దాదాపుగా 100,000 కోట్లు పైన నెలకి కలెక్ట్ అవ్వాల్సినటువంటి ఈ దేశంలో అంటే 6-7 లక్షలు కలెక్ట్ అవ్వాల్సినటువంటి ఈ దేశంలో 450,000 కోట్లే వచ్చింది అంటే ఎంత తక్కువగా అంచనా వేస్తున్నా కూడా 15 నుంచి 17% వరకు సగటున పడిపోయింది 6 నెలల కాలంలో ఏ రంగాలపై కరోనా సంక్షోభం ప్రధానంగా పడింది అంటారు తయారీ రంగం మీద మొట్టమొదటి 3 నెలల్లో తయారీ రంగం మీద విపరీతంగా పడిందండి అంటే వస్తువులు ఉత్పత్తి చేద్దామంటే కొనుక్కునే వాళ్ళు ఉండరేమో అని భయం కొనుక్కునే వాళ్ళు ఉంటారు ప్రొడ్యూస్ చేద్దామంటేనేమో ఎంప్లాయీస్ లేక ఇబ్బంది అందువల్ల తయారీ రంగం మీద బాగా పడింది ఇక్కడ అగ్రికల్చర్ మాత్రం పెద్దగా ఇబ్బంది లేదు రెండు కారణాలుగా ప్రధానంగా చెప్పాలి మొట్టమొదటి నుంచి కూడా మన దేశంలో వస్తున్నటువంటి వినవస్తున్న మాట ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచుదాము అన్న మనుషులు ఉండలేదు అర్బనైజేషన్ మూలంగా అందరూ పట్టణం వాసం పట్టడం మూలంగా విలేజెస్ లో పని వాళ్ళు ఉండటం పోవడం మూలంగా వ్యవసాయం కష్టమైందని చెప్పిన వాళ్ళందరికీ కూడా కొద్దిగా ఊతం ఇచ్చేట్లుగా ఎక్కువ మంది మైగ్రెంట్ లేబరర్స్ అందరూ కూడా విలేజెస్కి వెళ్ళడం మూలంగా అగ్రికల్చర్ కు ఊతం ఇచ్చినట్టయింది అదృష్టవశాత్తు దేవుడి దయ వలన విపరీతంగా వర్షాలు కూడా విరివిగా పడినాయి కాబట్టి అగ్రికల్చర్ ప్రొడక్షన్ కి ఇబ్బంది లేకుండా జరిగింది అయితే మనం గమనించాల్సింది ఏంటంటే తయారీ రంగంలో కానివ్వండి ఈ వ్యవసాయ రంగంలో కానివ్వండి దేశంలో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ మొత్తం అంటే ఎంతమంది ప్రొడక్టివ్ గా ఎంప్లాయ్మెంట్ అవుతారో అందులో కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు 42% వరకు ఎప్పుడూ కూడా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మీద ఆధారపడతారు అంటే వ్యవసాయం కానివ్వండి పాడి పరిశ్రమ కానివ్వండి మత్స్య పరిశ్రమ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి వాటన్నిటి మీద డిపెండ్ అయిన వాళ్ళు 42% ఉంటారు ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వార్షిక సదస్సు సందర్భంగా ఈ నివేదికను వెల్లడించారు ఈ నేపథ్యంలో అసలు వాస్తవిక ధోరణికి ఈ నివేదిక ఏ మేరకు ప్రతిబింబించిందంటారు దాదాపుగా అంచనాలకు అనుగుణంగానే ఉందండి ఎందుకంటే మనకు ముందే అనుకున్నట్లుగా మొట్టమొదటి 6 నెలల్లోనే 15% కూడా ట్యాక్స్ కలెక్షన్స్ పడిపోయాయి అంటే అంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ కి మీరు జిఎస్టీ కి పోల్చవలసింది ఏంటంటే జిఎస్టీ అనేది ఒక రకంగా ఎక్స్పెండిచర్ ట్యాక్స్ అంటే ప్రజలు ఖర్చు చేసే డబ్బు పైన కలెక్ట్ చేయబడేటువంటిది జిఎస్టీ కాబట్టి ఎప్పుడైతే ప్రజలు ఖర్చు చేయడం తగ్గించారో ఆ రాబడి తగ్గింది కాబట్టి ఆ స్థూల జాతీయ ఉత్పత్తి ఖచ్చితంగా తగ్గుతుంది అంటే ఇది 15% తగ్గితే అది కూడా 15% తగ్గుతుందా అంటే ఇందులో కొన్ని మినహాయింపులు ఉంటాయి కాబట్టి 15% తగ్గదు కానీ
ఏ మాత్రమైనా సరే బ్యాక్ ఆఫ్ ది ఎన్వలప్ ఒక పేపర్ మీద చిత్తు కాత మీద రాస్తున్నా గానీ మనం వెంటనే చెప్పగలిగింది 10-12% వరకు తగ్గాలి అని. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ లేటెస్ట్ గా ఉన్నటువంటి సెప్టెంబర్ నెలలోను ఇప్పుడు నడుస్తున్న అక్టోబర్ నెలలో కనుక చూసుకున్నట్లయితే వ్యాపారస్తులందరికీ కూడా తమ వ్యాపారాలపై విపరీతమైన నమ్మకం ఏర్పడింది. అందువల్ల ఖచ్చితంగా తిరిగి మంచి రోజులు వస్తాయని అందరూ నమ్ముతున్నారు కాబట్టి అక్టోబర్ నుంచి పుంజుకోవడం ఖాయంగా కనబడుతుంది. అందువల్ల మొట్టమొదటి 6 నెలల్లో పడిన డామేజ్ సంవత్సరం మొత్తానికి కలిపి యావరేజ్ గా చూస్తే 9.6% అని చెప్పినా కానీ అంటే అంతకుముందు 3% అని చెప్పిన ప్రపంచ బ్యాంక్ ఇప్పుడు 9.6% చెప్పగానే మనందరూ కూడా గుండె గుండెలు అన్నట్టుగా అనిపిస్తుంది. కావడం ఏంటంటే 3 రెట్లు పెరిగిపోయింది అనుకుంటాం కానీ నిజానికి ఆ రోజు చెప్పింది తప్పు, ఈ రోజు చెప్పింది మాత్రం దాదాపుగా నిజానికి దగ్గరలో ఉందని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతదేశం ఒక్కటే ఏకాకిగా దూసుకుపోవడానికి అవకాశం లేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది పడక తప్పదు. అయితే ఇబ్బంది తాత్కాలికమే. రాబోయే నెలలో అంటే అక్టోబర్ నవంబర్ నుంచి పూర్తిగా రెస్ట్రిక్షన్స్ తీసివేసినట్లయితే దాదాపుగా ఎకనామిక్ యాక్టివిటీ అంతా కూడా పూర్తిగా పుంజుకునే అవకాశం గట్టిగా ఉంది. డాక్టర్ అనంత్ గారు, ప్రపంచ బ్యాంకే కాదు పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా భారత జిడిపి దారుణంగా క్షీణించవచ్చని తేల్చి చెప్తున్నాయి. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది? ఒకటి, ఇప్పుడు జిడిపి అయితే తగ్గుతుంది అనేది దాంట్లో డౌట్ అక్కర్లా. ఎంత తగ్గుతుంది అంటే మొట్టమొదటి క్వార్టర్లో ఉన్న 23% అయితే ఉండదు, కానీ నెగిటివ్ అయితే ఉంటుంది. సో 9-15 అనే దాని మీద 9% ఉంటుందా 15% ఉంటుందా ఎంతవరకు ఉంటుంది అనేది మనం అది వేచి చూడాల్సిందే. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గవర్నర్ గారు స్పీచ్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎనెక్స్ అని ఒకటి చివరిలో ఇచ్చారంటే ఒక టేబుల్ లాగా ఇచ్చారు. అంటే ఆయన చక్కగా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసుకుంటా అంటే ఫిబ్రవరిలో ఆయన ఏం చేశారంటే ఇండెక్స్ 100 కనుక ఉన్నట్టయితే మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఎంత ఉంది అనేది ఆయన పెట్టారు. వాటిల్లో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఫారిన్ ట్రేడ్ వగేరా ఇటువంటి అన్ని కూడా డౌన్ లోనే ఉన్నాయి. కొన్ని కొన్ని అంశాలు ఏంటంటే ఫిబ్రవరి మీద అంటే 100 అనే ఇండెక్స్ ఫిగర్ మీద ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కనుక మీకు పెరిగి ఇప్పుడు 6.7% సపోజ్ ఎగ్జాంపుల్ గా చెప్తే అంత అవుతుందని కాదు, ఒకవేళ 8-9% వెళ్ళింది అనుకోండి ఆటోమేటిక్ గా జిడిపి గ్రోత్ మనకి -9% అయితే ఉండదు. అట్లాగే గవర్నమెంట్ రెవెన్యూస్ దగ్గర నుంచి అన్ని కొంచెం పెరుగుతూ వెళ్తాయి, బట్ మన ధరలు పెరుగుతుంది కొద్దికి ట్యాక్స్ కలెక్షన్ కూడా ఎంత కొంత పెరుగుతుంది. కాకపోతే దానికి దీర్ఘకాలంలో చాలా నష్టం ఉంటుంది, అది వేరే, అది దీర్ఘకాలం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఎట్లా ఉంటుంది అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే జిడిపి అంకెతో పాటు మనం చాలా సార్లు మిస్ అయిపోయేది ఏంటంటే అసలు మనీ ఇన్ సర్క్యులేషన్ ఎంత పెరుగుతుంది. ఎందుకంటే మీరు కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ కనుక తీసుకున్నట్టయితే విపరీతంగా పెరిగింది. ఇక ఇప్పుడు దాదాపు లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే 25% ఎక్కువ ఉంది. సో అంటే అంత మనీ పంపింగ్ చేసినప్పటికి చాలా మంది ఏమంటారంటే మనీ పంపింగ్ చేయాలి ఇంకా కావాలి అంటున్నారు. అది ఆల్రెడీ పంపింగ్ చేశారు, ఈసారి ఇంకా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయలేదంటే కారణం ఏంటంటే దాని ఎఫెక్ట్ ఆల్రెడీ ఉందనే భావిస్తున్నారు కాబట్టి ఆగి వేచి చూస్తున్నారు. థర్డ్ ఏంటంటే ఇప్పుడు మనకి మెయిన్ కన్సంప్షన్ సీజన్ సెప్టెంబర్ అంటే ఈ పండగ సీజన్ లో మొదలవుతుంది, దాదాపు మనకి జనవరి ఫిబ్రవరి దాకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. జనవరి ఎండింగ్ ఫిబ్రవరి దాకా అంటే సంక్రాంతి అయిపోయేదాకా మనకి కొంచెం ఆఫర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ సీజన్ లో ఎంతవరకు రికవర్ అవుతుంది అనే దాని మీద అంశం ఉంటుంది. గత ఫస్ట్ 3 నెలలు ఎట్టాగైతే మనం అంత ఎక్కువ దాని గురించి లాక్డౌన్ వలన నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయో, తర్వాత 3 నెలలు కూడా ఏంటంటే పెంటప్ డిమాండ్ ఏదైతే ఉంటుందో అంటే 3 నెలలు లాక్డౌన్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఖర్చు ఎక్కువ అవుతా ఖర్చు పెడతారు జనాలు ఎంతో కొంత. వాళ్ళు కంపెనీస్ దగ్గరికి వచ్చేటప్పుడు కానీ ఇన్వెంటరీ రీస్టాకింగ్ అని ఎన్ని చేయాలి. సో మనం అది ఈ 6 మంత్స్ కన్నా రాబోయే 6 మంత్స్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం చూడటం అతి ముఖ్యమైనది. తర్వాత అతి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా లేదా, ఎంత మనీ పంపింగ్ చేసినా క్రెడిట్ గ్రోత్ అయితే ఉంటుందా. జులై నుంచి లెక్కేసుకున్నట్టయితే బ్యాంకుల దగ్గర ఇదే రిజర్వ్ బ్యాంక్ దగ్గర కానీ లేకపోతే వాళ్ళ దగ్గర కానీ సుమారు 5.5-6 లక్షల కోట్లు క్యాష్ వాళ్ళు అట్టు పెట్టుకున్నారు. అంటే క్రెడిట్ గ్రోత్ అనేది లేదు. గవర్నర్ గారు ఇచ్చిన అంకెల్లో కూడా చూసుకున్నట్టయితే 80,000 కోట్లు ఫిబ్రవరిలో రేజ్ చేసినట్టయితే కంపెనీ బాండ్స్ ఇప్పుడు 48,000 కోట్లకు వచ్చింది. సో మీకు క్రెడిట్ గ్రోత్ లేకపోవడం అనేది అది మంచి సిగ్నల్ కాదు. అఫ్ కోర్స్ ఈ నెక్స్ట్ 3 మంత్స్ లో సీజన్ పికప్ అవుతున్న కొద్దికి పికప్ అవుతుందని మనం ఆశిద్దాం. జిఎస్డిపి ఫిగర్ చెప్పి మనకి స్టాటిస్టిక్స్ ఎంతవరకు రిలయబుల్ అని అనుమాన పడతా, వాటికన్నా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా లేదా. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వకపోతే కన్సంప్షన్ అనేది తిరిగి రాదు. ఎన్ని అప్పులు చేసినా ఎంత హౌసింగ్ లోన్స్ ఇచ్చిన మన ఇది ఇవాళ పాలసీలో కూడా చూసుకున్నట్టయితే హౌసింగ్ లోన్ మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి పెడుతున్నారు. సో బట్ ఏంటంటే అవన్నీ ఉండాలన్నా మళ్ళీ
మనకి ఎకానమీ రికవర్ అవ్వాలి, జాబ్స్ క్రియేట్ అవ్వాలి. జాబ్స్ క్రియేట్ అయితే తప్ప లేకపోతే కుదరదు. గవర్నమెంట్ బోర్డింగ్ తో ఎక్కువ కాలం బండి నడిపించడం అనేది కష్టం అవుతుంది. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు దారుణంగా దెబ్బతిన్నా వచ్చే ఏడాది వేగంగా పుంజుకోవచ్చని రేటింగ్ సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి. అయితే ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి దేశంలో ఉన్న ప్రధానమైనటువంటి సానుకూల అంశాలు ఏమిటి? ప్రధానంగా ఏంటంటే ఈ కరోనా తర్వాత ఇందాక పెద్దలు చెప్పినట్టు వ్యవసాయ రంగం బాగా ముందుకు వెళ్తూ ఉంది. అంటే గత సంవత్సరంతో పోల్చినప్పటికీ వృద్ధి రేటు కనుక చూసినట్టయితే 3 ఉన్నది, 3.4గా ఇప్పుడు కనబడుతూ ఉంది. కాబట్టి వ్యవసాయ రంగం అనేటువంటిది ఒక ప్రధానంగా మన దేశానికి ఇప్పుడు ఊతమిస్తున్నట్టుగా, కొంత తోడ్పడుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ కన్జంప్షన్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే గ్రామీణ స్థాయిలో కూడా ఇవాళ మన కన్జంప్షన్ తీసుకుంటే గ్రామాల ప్రాంతాల్లో కరోనా సమయంలో కూడా కొంత పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పట్టణాల్లో ఉన్నటువంటి శ్రామికులు, కార్మికులు కూడా గ్రామాల్లోకి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్ళారు. కాబట్టి అక్కడ కూడా కొంత డిమాండ్ అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి ఈ యొక్క అది ఉండడం ఒకటి. ఈ న్యూ నార్మల్ లైఫ్లో ఆర్థిక వ్యవస్థ అంతా కూడా మళ్ళీ స్టార్ట్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు ఇవాళ చూడండి, ట్రైన్లు చూసినప్పటికి కూడా ఇవాళ ట్రైన్స్లో ఫుల్ ప్రతి ట్రైన్లో కూడా వెయిటింగ్ లిస్ట్ పెట్టడం, అంటే జనాల మొబిలిటీకి విషయానికి ఒక ఇండికేటర్గా తీసుకున్నప్పుడు ఇలా జనాల్లో కూడా కొంత కదలిక. అంటే అక్కడైతే గ్రామాలకి వలస వెళ్ళాలో వారి ఇక్కడికి మళ్ళీ పట్టణాలకి వాళ్ళు రావడానికి కూడా కొంత మొగ్గు చూపడం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ తయారీ రంగంలో కావచ్చు, మిగతా కన్స్ట్రక్షన్ రంగంలో కావచ్చు, నిర్మాణ రంగాల్లో కూడా స్లోగా ఈ యొక్క జరుగుతుంది. కాబట్టి మన దేశంలో ఆర్థికంగా ఇంకా కొంత ముందుకెళ్ళడానికి స్కోప్ ఒకటి ఉంది. అంతేకాకుండా కోవిడ్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత కూడా మన దేశానికి పటిష్టంగా ఏంటంటే మనం ఉత్పత్తి చేయడానికి, తయారీ చేయడానికి మన దేశంలో కావాల్సినటువంటి వనరులు లేదంటే సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి సో అవి కూడా మనం పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికి కూడా మన దేశంలో అవకాశం ఉంది. సో ఇవాళ అంటే అదే దానితో పాటుగా భారత ప్రభుత్వం గత 5-6 సంవత్సరాలుగా చేసినటువంటి సంస్కరణలు కూడా ఆ ఫలితాలను మనం ఇంతవరకు చూడలేదు. అంటే పెద్ద ఎత్తున ఇప్పుడు జిఎస్టీ కావచ్చు, లేదంటే గతంలో NDA 1లో ఉన్నప్పుడు చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ చేస్తున్నప్పటికి కూడా ఎంతవరకు ఆ ఫలితాలు వస్తాయి అనేది కూడా మనము చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పెట్టుబడులు ఆకర్షించడంలో కావచ్చు, చేసినవి కావచ్చు, జిఎస్టీ లాంటివి కావచ్చు, అనేక రకాలైనటువంటి కొత్త కొత్త సంస్కరణలు, అంటే ఇవాళ ప్రపంచంలో కూడా కోవిడ్ సమయంలో సంస్కరణలు తీసుకొచ్చిన దేశం ఒకటి ఏదైనా ఉందంటే మన భారతదేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే కోవిడ్ కాలంలో కేవలం రిలీఫ్ ప్యాకేజీకి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు చేశారు, కానీ భారతదేశంలో ఈ రుణాలను మొత్తం పూర్తిగా రీస్ట్రక్చర్ కొంత ఎక్కువగా అదనంగా ఇవ్వడం కోసం కావచ్చు, వడ్డీ రేట్లను తగ్గించడం కావచ్చు, సో అట్లాంటి ఈ MSME సెక్టర్కి కొంత కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కావచ్చు, ఇట్లా అనేక రకాలైనటువంటి కొన్ని ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టడం, దాని ఫలితాలను మనం రాబోయే రోజుల్లో కొంచెం చూసే అవకాశం కనబడేటువంటి ప్రభావం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేశం ముందుకెళ్ళేటువంటిది, ప్లస్ మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా పుంజుకోవడానికి ఆస్కారం ఉండేటువంటిది ఒక ఆశాభావం మాత్రం కనబడుతుంది. కాకుండా ఏంటంటే ఇక్కడ ఈ నిరుద్యోగిత అనేటువంటిది ఇంకా ప్రధానంగా ఉన్నది. అంటే ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాలు ఇప్పుడే కొనసాగుతున్న తరుణంలో ఉన్నాయి. కాబట్టి కొంత సమయం పట్టచ్చు. ఏది ఇప్పుడు మన సార్ అన్నట్టు అక్టోబర్ ఇప్పుడు అంటే నవంబర్ డిసెంబర్ లోపు తర్వాత మెల్లగా ఇప్పుడు ఐటీ కంపెనీస్ కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో చేయడం కావచ్చు, కన్స్ట్రక్షన్లో కావచ్చు, కొంత ఉద్యోగిత కనుక కల్పించినట్లయితే వస్తు సేవలకు డిమాండ్ పెరిగి ప్రజల దగ్గర మనీ సర్క్యులేషన్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఏంటంటే జనాలు ఖర్చు పెట్టడానికి భయపడుతున్నారు. కాబట్టి కొంత ఆశాజనకాన్ని కూడా మనం క్రియేట్ చేయగలిగితే చేసినట్లయితే ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఒక మనం అనుకున్నటువంటి దశలోకి తీసుకురావడానికి అవకాశం కనబడుతుంది. ప్రసాద్ గారు, ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి, ఆర్థిక వ్యవస్థను తిరిగి బలోపేతం చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి? ముఖ్యంగా సంస్కరణలను వేగవంతం చేయడంతో పాటుగా ప్రభుత్వ పెట్టుబడులని ఏ రంగాల్లో పెంచాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. సంస్కరణలు ఇప్పుడు కూడా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి కార్పొరేట్ లెవెల్లో కానివ్వండి, స్థూలంగా గ్రాస్ లెవెల్లో కంట్రీ లెవెల్ మొత్తం అప్లై అయినటువంటి సంస్కరణలో చాలా వరకు చర్యలు ప్రభుత్వం చేపట్టిన దాఖలాలు మనకు ఉన్నాయి. కాబట్టి ఇంకా సంస్కరణలు చేయాలి అనే కన్నా కూడా కేంద్రీకృతమైనటువంటి అంశాల పైన ఒక ఇండస్ట్రీ పైన కనుక పెట్టుబడి పెట్టాలి అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అన్ని సమయాల్లో అనుసరిస్తున్నటువంటి ఆచరణ సహజమైనటువంటి మార్గాలు ఏంటంటే మొట్టమొదటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయటం. ఎందుకంటే ఏ దేశాలు సరే ప్రగతి పదంలో పయనించాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా గట్టిగా ఉండాలి. చైనా వాళ్ళు అందరికన్నా కూడా చాలా ముందు చేరుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి.
కాబట్టి ఇప్పుడు చైనా మీద అందరూ ప్రపంచమంతా గురువుగా ఉన్న టైంలో ఇండియాలో కనుక అవకాశాలు రావాలి అంటే మొట్టమొదటి చేయవలసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టాలి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మీద ఖర్చు పెట్టినట్లయితే రిపుల్ ఎఫెక్ట్ మూలంగా, అంటే వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బ్రిడ్జ్లు కడతాను అంటే స్టీల్ కావాలి, సిమెంట్ కావాలి, మనుషులు కావాలి, అలాగే ల్యాండ్ ఎక్విజిషన్ కావాలి, ఇలా రకరకాల ఖర్చులు కావాలి. కాబట్టి ఆ అమౌంట్ అంతా వాళ్ళ దగ్గర చేరుకోవడం, వాళ్ళు స్టీల్ మ్యానుఫాక్చరర్స్ ఏమో స్టీల్ కంపెనీలకు ఇవ్వడం, ఆ కంపెనీలు ఏమో రా మెటీరియల్కి ఇవ్వడం, రా మెటీరియల్ తీసుకున్న తర్వాత జీతాలు ఇవ్వడం, ఇలా మొత్తం మీద కలిపి రిపుల్ ఎఫెక్ట్ వచ్చి ఎంత లక్షల కోట్ల ఖర్చు పెడితే దానికి 7 రెట్లు వరకు దాదాపుగా ఇండియాలో జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది అనుకోవచ్చు అగ్రికల్చర్ మీద ఎక్కువ మంది ఆధారపడుతుంటే వీళ్ళు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టమంటారు అనుకుంటారేమో. అగ్రికల్చర్ మీద ప్రభుత్వం ఖర్చు పెట్టగలిగినటువంటి అవకాశం తక్కువ. ప్రభుత్వం కొద్దిగా గొప్ప రాయితీ ఇవ్వగలరు, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వగలరు, కానీ అందుకనే ఖర్చు పెట్టగలిగినటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఖర్చు పెట్టాలి. ఎక్కడ ఖర్చు పెడితే దేశానికి అత్యంత లాభదాయకం ఆలోచించినట్లయితే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఖర్చు పెడితే ఎంప్లాయ్మెంట్ మాక్సిమం జనరేట్ అవుతుంది. తక్కువ ఉద్యోగాలు క్రియేట్ చేసేటువంటి కొన్ని సెక్టర్లు తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ సెక్టర్ లో, అంటే ప్రభుత్వమే కనుక సరళీకృతం చేసి ప్రభుత్వం దగ్గర నుంచి వేధింపులు ఉండవు అని చెప్పి సర్వీసెస్ సెక్టర్ కనుక ప్రమోట్ చేసినట్లయితే ఒక్క ఉద్యోగం కనుక ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో క్రియేట్ చేయగలిగితే సగటున 2,50,000 వరకు సంపాదించి పెడతారు. దురదృష్టవశాత్తు ఇండియాలో స్కిల్డ్ లేబర్ తక్కువ ఉంటారు కాబట్టి లెస్ స్కిల్డ్ లేబర్ కావాల్సిన ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. కానీ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ప్రపంచంతో మొత్తం పోటీ పడాలి అంటే సర్వీసెస్ సెక్టర్ లో కనుక చేసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీసెస్ లో అయితే 2,50,000, ఫైనాన్షియల్ సర్వీసెస్ కాకుండా మిగిలిన మిస్లేనియస్ సర్వీసెస్ లో చేస్తేనేమో దాదాపుగా 8,00,000 రూపాయల వరకు కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత హెల్త్ సెక్టర్ లో దాదాపుగా 3,00,000 రూపాయల వరకు క్రియేట్ చేయొచ్చు. అంటే మనం గమనించాల్సింది ఏంటి, ఎక్కడ కనుక ఫోకస్ పెడితే మనకి మాక్సిమం ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుందో ఆలోచించి ప్రభుత్వం ఆ ఇండస్ట్రీ పై దృష్టి పెట్టి, అంటే ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ కోసమేమో అగ్రికల్చర్ కి ఖర్చు పెట్టడం, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వడం, కన్స్ట్రక్షన్ ఖర్చు పెట్టడం, అట్ ద సేమ్ టైం వీలైనంత వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పెంచి ఫైనాన్షియల్ సర్వీసెస్ లో ఉండేటువంటి ప్రాథమిక అడ్డంకులు కనుక తొలగించినట్లయితే ఆ సెక్టర్ లో జాబ్లు క్రియేట్ అవుతాయి. అలా కనుక జాబ్స్ క్రియేట్ అయినట్లయితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. అంటే 10 మంది దగ్గర నుంచి 15 లక్షలు ఖర్చు సంపాదించే బదులుగా ఒక్క ఉద్యోగం సంపాదన కొత్తగా క్రియేట్ చేసినా కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దగ్గర ఉన్న స్టాటిస్టిక్స్ నే పరిగణించి ఏ సెక్టర్ లో అయితే మాక్సిమం ప్రొడక్టివిటీ పర్ ఎంప్లాయీ పెరుగుతుందో చూసి దానిపైన దృష్టి పెట్టడం అనేది మంచి పని. ఇక్కడ ఈ బిజినెస్ సర్వీసెస్ కాకుండా మిస్సెలేనియస్ సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అనేవ్వండి, లేకపోతేనేమో కమిషన్ ఏజెంట్లు అవ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా లెక్కేయండి, వాళ్ళు కూడా దాదాపుగా 4 లక్షల వరకు సంపాదిస్తారు. అంటే ప్రొడక్టివిటీ పర్ ఎంప్లాయీ 4 లక్షల వరకు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రధానంగా పెట్టవలసింది రియల్ ఎస్టేట్ మీద ఖర్చు పెట్టాలి. కన్స్ట్రక్షన్ లో ఖర్చు పెట్టే ఒక ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, దీని మూలంగా సగటు కన్సంప్షన్ పెరిగి ట్యాక్స్ కలెక్షన్స్ పెరగడంతో మళ్ళీ ఎకానమీ అంతా కూడా మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం తొందరగా వస్తుంది. డాక్టర్ అనంత్ గారు, ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే ఆర్బీఐ మాజీ గవర్నర్ సి రంగరాజన్ సూచించినట్లుగా ఉత్పత్తి గిరాకీ పైన అలాగే ఉద్యోగాల సృష్టి పైన ప్రభుత్వాలు ఏ విధంగా దృష్టి సారించాలి? జిడిపి గ్రోత్ తో పాటు జాబ్స్ అయితే సఫిషియెంట్ గా క్రియేట్ అవుతుంది. అది మనం ఎన్ని లెక్కలు అటేసుకుని చేసుకుని ఎన్ని చూపించుకుని మేము ఎన్ని కోట్లు జాబ్లు క్రియేట్ చేశారని అన్నా ఒకవేళ జాబ్స్ క్రియేట్ అయినా అవి లో ఎండ్ జాబ్స్ క్రియేట్ అవుతుంది. దానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన తర్వాత ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఒకటి మాట్లాడుకుంటా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్నటి దాకా ఇవాళంటే చైనా చతురుగా చూసుకున్నాం కానీ లేకపోతే ఒకప్పుడు చైనా ఇంత డెవలప్ అయింది ఎంత డెవలప్ అయింది అని చెప్పుకుంటా ఉన్నాం. కాకపోతే ఒక సింపుల్ ఉదాహరణ తీసుకుంటే ఇవాళ చైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే $1.5 trillion మేము ఖర్చు పెడతాం నెక్స్ట్ 10 ఇయర్స్ లో. అది ఎక్కడ ఖర్చు పెడతారు వాళ్ళు? వాళ్ళు 5G 6G ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నారు. ఇప్పుడు అంటే 6G అనేది ఎప్పుడు వస్తుంది? చైనా అండ్ సౌత్ కొరియా బోత్ ఆఫ్ దెమ్ వాళ్ళిద్దరు, వాళ్ళు 6G అనేది 2028 లో వచ్చేది. వాళ్ళు ఇవాళ నుంచి ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు ఆ రెండు దేశాలు. మనం ఇంకా అసలు 6G సంగతి వదిలేదు, 5G వదిలేసాయండి. 5G అది కాదు ఇంపార్టెంట్, అసలు ఉపయోగపడే సెక్టర్ ఎంతసేపు మనకి ఇంటలెక్చువల్ పవర్ ఎట్ అయిపోయిందంటే మనం సప్లై చైన్ లో ఉన్నాం అంటున్నారు. అంటే ఏంటంటే ఎక్కడా కనుక అన్ని చోట్ల కనుక లో ఎండ్ వర్క్ అంతా మనం చేస్తాము, హై ఎండ్ వర్క్ అందరూ వేరే వాళ్ళు చేస్తారనే టైప్ లో మాట్లాడతారు. మనం మాట్లాడాల్సింది సప్లై చైన్ కాదు, మనం మాట్లాడాల్సింది వాల్యూ చైన్. అటువంటిప్పుడు ఏమవుతుందంటే జాబ్ క్రియేట్ అయినప్పుడు ఒక తక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి కొంచెం హైయర్ ఎండ్ జాబ్స్ క్రియేట్ చేస్తే ఎంతో కొంత కన్సంప్షన్ రిలేటెడ్ యాక్టివిటీ, ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఆ ప్రొడక్టివిటీ లింక్ వాటికి సంబంధించి మనం చేయాలి. ఎడ్యుకేషన్, హెల్త్, టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అదర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. మనం అది క్రియేట్ చేయట్లేదు. క్రియేట్ చేయకుండా మనం ఏం చేస్తామంటే అప్పులు తీసుకుని
పనిచేసేసి నా పని అయిపోయింది ఇంకా నేను గవర్నమెంట్ ఇంకేం చేయదు దట్ ఈస్ నాట్ ద వే. అప్పు తీసుకుని పంచిపెట్టినంత కాలం అందరూ హ్యాపీగా ఉంటారు, కాకపోతే అప్పు తిరిగి కట్టాల్సిందే. అది జరగట్లేదు, దాని మీద దృష్టి పెట్టట్లేదు. ప్లస్ ఇంకోటి కన్స్ట్రక్షన్ సెక్టర్ లేకపోతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొత్తం కోవిడ్ తర్వాత లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సెక్టర్స్ ఎక్సెప్ట్ అగ్రికల్చర్, అది కూడా సీజనల్ అండి. మన అగ్రికల్చర్ లో బాగుంది, మనం ఇది అగ్రికల్చర్ సేల్ చేస్తున్నాను అనుకోవడం అనేది మాత్రం మనం అంత అది మరీ తొందరగా మనం అనుకుంటున్నాము అనుకుంటున్నాను. బట్ మనం ఎందుకంటే వాల్యూ క్రియేషన్ ఉండాలి, మళ్ళీ ఇదంతా మన ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఉండాలి, ఇవన్నీ లేకపోతే మన పేమెంట్ క్రైసిస్ మళ్ళీ కరెన్సీ క్రైసిస్ మీద వెళ్ళకూడదు. ఎక్కడ నెసెసరీ అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక రూపాయి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ ఖర్చు పెట్టిన రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. లాంగ్ కనీసం ఒక ఆ ఖర్చు పెట్టిన రూపాయలో ఒక 10 రూపాయలు జనాలకు ఖర్చు పెట్టినా ఇంకొక 10 రూపాయలు లేకపోతే 40 పైసలు మనం దీర్ఘకాలంలో ఆలోచించుకుని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత మనకి ఎటువంటి కంట్రీ కావాలి, దీర్ఘకాలంలో మనం ఎట్లా ఉండాలి, గ్రోత్ ఉండాలా, ఎటువంటి క్వాలిటీ ఆఫ్ గ్రోత్ ఉండాలి. లేకపోతే మనం అందరూ ఇంటలెక్చువల్ పవర్టీలో ఉండిపోయి సప్లై చేయని వాడెవరకు అవసరమైన ఉద్యోగాలు మనం చేయాలని అనుకుంటామా, వాల్యూ చైన్ లో మనం పైకి వెళ్దాం అనుకున్నా అంటారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రొఫెసర్ కృష్ణారెడ్డి గారు, కరోనా ప్రభావం అనంతరం మార్పులకు అనుగుణంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా సంసిద్ధం కావాలి, ముఖ్యంగా వృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే స్కిల్ ఇండియా ప్రోగ్రాన్ని ఎప్పుడైతే భారత ప్రభుత్వం గతంలో కూడా చెప్తూ వస్తుంది, కానీ అది ఆచరణలో ఎంతవరకు ప్రోగ్రెస్ జరిగింది, దాని మీద ఎంత ఇంపాక్ట్ ఉంది అనేటువంటిది మనం చూడాల్సింది. కాబట్టి మా సార్ చెప్పినట్టుగా వాల్యూ చైన్ అనేటువంటిది మనం క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం స్పష్టంగా కనబడుతుంది. లేదంటే భవిష్యత్తు తరాల్లో మనం చాలా ఇబ్బంది పడే అవకాశం కూడా మనకు స్స్పష్టంగా కనబడుతూ ఉంది. దానితో పాటు నేను ఇందాక చెప్పినప్పుడు మన ఒక జన్ధన్ అకౌంట్స్ అంటున్నాం, అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా గ్రామాల్లోకి వెళ్తున్నాయి, వాళ్ళందరూ యాక్సెస్ అవుతున్నారని. కానీ వాటి వల్ల నిజంగా వారి యొక్క కుటుంబాలకి ఆదాయం ఎంత పెరిగింది, ఏ రకంగా వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఉన్నాయటువంటివి విశ్లేషించుకుంటే ఈరోజు కూడా మనకు సరైనటువంటి గణాంకాలు లేవు. స్పష్టంగా తీసుకురావాల్సింది ఏంటంటే ఒక డేటాబేస్ కూడా క్రియేట్ చేసుకోగలగాలి. అంటే ఏ రంగాల్లో మనం ఏ సంస్కరణలు పెట్టాము, దానివల్ల ఏ రకమైనటువంటి ఇవాళ ఫలితాలు మనం పొందగలుగుతున్నాము, వాటి గురించి డిస్కస్ చేయాలి లేదంటే అనాలిసిస్ చేయాలంటే కూడా ఇవాళ డేటా అనేటువంటిది లేదు. ఈ సంస్కరణలు కూడా అసెస్ చేస్తూ, అంటే ఇప్పుడు ఇవాళ అమెరికా కానీ మిగతా దేశాల్లో డేటా అనేటువంటిది చాలా అవైలబిలిటీ ఉంది, హై ఫ్రీక్వెన్సీ డేటా కావచ్చు లేదంటే క్వాలిటీ డేటా కానీ ఉంది. కానీ మన దేశంలో చాలా రంగాల్లో చాలా రకమైన అంశాలు లేవు. కాబట్టి వీటిపైన కూడా కొంత ప్రభుత్వం ఫోకస్ చేసి దీర్ఘకాలిక ప్రయోజనాలను, అంటే ప్రభుత్వం ఈ సంస్కరణ రూపాన తీసుకుంటూ వస్తూనే ఉంది కానీ అవన్నీ ఫలితాలను తీసుకొచ్చే విధంగా కార్యోన్ముఖులను చేయాల్సినటువంటి అవసరం కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ప్రపంచంలో అత్యధికంగా యువత ఉన్నటువంటి దేశం మనది, ఇవాళ అవసరాలను తీసుకోవాలి, దానితో పాటుగా ఒక 20 సంవత్సరాల తర్వాత ఇది ఒక ఏజింగ్ పాపులేషన్ కూడా కాబోతుంది. ఇవాళ చైనాలో ఆల్రెడీ కొంత ఏజింగ్ పాపులేషన్ గురించి వాళ్ళు కూడా చర్యలు చేపడుతున్నారు. కాబట్టి దీర్ఘకాలంలో ఇటు స్వల్పకాలికంగా ఇటు ఉద్యోగాల కల్పనకు వాళ్ళ నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ఎండ్డి పైన కూడా చాలా ఫోకస్ చేయాల్సిన నూతన విద్యా విధానంలో 6% వరకు పెంచుతామంటున్నారు, కానీ అవి ప్రాక్టికల్గా గనక ఆచరణలో గనక తీసుకొచ్చి పరిశోధనలు గనక ప్రోత్సహించి చేసినట్లయితే మనం దీర్ఘకాలంలో ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుత సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే ఆర్థిక సంస్కరణల్ని కొనసాగించాలి, ఉత్పత్తి గిరాకీ పెంచే చర్యల్ని వేగంగా తీసుకోవాలి, ఉద్యోగాల్ని సృష్టించాలి, ఆరోగ్యం, పునరావాసం, మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడులు పెరగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.